మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే ప్రభునకేచ్చలుగాక ఆత్మీయులారా బాగున్నారు కదూ ఈ చదువు నేటి తిన్న వాక్య ధ్యానమై ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వాక్యం మరియు లోపటును వెలుపటును రాతగలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసన మందు వాసునుడై ఉండువాని కుడిచేత చూచితిని ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన దేవ మీకు స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్య భాగము మీది వినుచుండిన వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి మీ మహాకృపకు మమ్మలను అప్పగించుకొనుచున్నాము సహాయం చేయండి దీవించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీలరా బాగున్నారు కదూ ఈ అధ్యాయన పద్నాలుగు వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయపు సారాంశం అంతా ఒక గ్రంథమును గూర్చిన వివరణ అయి ఉన్నది ఈ లోకంలో అనేక గ్రంథాలు కోట్ల కొలది పుస్తకాలు ఉన్నాయి అయితే అవన్నీ లోకములో జరిగిన విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాయి అయితే సింహాసనమందు మందు ఆసీనుడయుండు వాని కుడిచేత ఉన్న ఈ గ్రంథము వెలుపటను లోపటను రాయబడినదై ఏడు ముద్రలు చేత అది బిగించబడిన గ్రంథము యోహాను ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వారు ఎవరున్నారు అని ఎదురు చూశాడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ దాని విప్పుటకైన మనుషుడు ఏ ఒక్కరూ లేరు అందుచేత అతడు ఏడుస్తూ ఉన్నాడు అక్కడున్నటువంటి పెద్దలలో ఒక ఆయన అంటున్నారు నువ్వు ఏడవకము అంటున్నారు ఎందుకు యోహాన్ని ఏడవలసి వచ్చింది ఆ గ్రంథమును విప్పితేనే కానీ అందు ఉన్న తీర్పులు లోకానికి రావు లోకంలోకి రావు లోకమునకు ముగింపు పలకాలి అంటే లోకమునకు ముగింపు పలకాలంటే ఆ గ్రంథం విప్పబడాలి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి రావాలంటే గ్రంథం విప్పబడాలి ఆ ముద్రలు విప్పబడాలి కనుకనే యోహాను గారు ఏడుస్తున్నారు పెద్దలలో ఒకడు యోహానుకు ధైర్యం చెప్పారు దావీదు చిగురును యోధాగోత్రపు సింహమునైనా యేసు ఆ ముద్రలను విపుటకు జయము పొందినవాడాయేనని చెప్పారు దేవునికి స్తోత్రం ఆ సమయంలో నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు శ్రేష్టమైనటువంటి స్థుతి ఆరాధన చేసి క్రొత్త పాట పాడారు ప్రియుల ఇది ఈ అధ్యాయం సారాంశం అయితే ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకున్న చూడండి యేసు ప్రభులు వారిని గురించి చెప్పబడినటువంటి విషయాలు అత్యంత సులభ శైలిలో రాయబడి ఉన్న అవి శ్రేష్టమైన పరమార్థాన్ని అవి వెల్లడి చేస్తూ వచ్చాయి దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఆమెన్ ఆ గ్రంథమును విప్పుటకు పరమున కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నవారిలో ఎవ్వరూ కూడా యోగ్యులు కారు అని చెప్పబడింది ఆత్మీయులారా మన ప్రభువు మహాపరిశుద్ధుడు పరిశుద్ధతలో ఆయనకు వారు ఒక్కరును లేరు ఆయన సర్వభూమికి ఉన్నారు గమనించాలి గ్రంథాన్ని విపుటకు యోగ్యులైన వారు ఎవ్వరును 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 లేని సమయంలో ఈయన ఒక్కరే యోగ్యుడు అని ఆ పెద్దలలో ఒకరు చెబుచున్నారు నిజమే కాదు సర్వలోక మానవాళిని రక్షించుటకును పరిశుద్ధపరచుటకును తండ్రి అయిన దేవదేవుని యొద్దుకు నడిపించుటకు ఎవరున్నారు యోగ్యులు ఏ ఒక్కరూ లేరు పాత నిబంధన మొదలుకుని ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు దీర్ఘదర్శులు యాజకులు ఎంతోమంది బయలుదేరారు స్తోత్రం వారు ప్రభుని పరిచయం చేశారు తప్ప ప్రజలను ప్ర ప్రజల కొరకు ప్రక్షాళన కాలేకపోయారు ఇప్పుడు అదే లోకాన్ని పరిశుద్ధపరిచిన యేసు ప్రక్షాళనము చేయుట కొరకు లోకంలోనికి తీర్పును రప్పించి చెడుగును దూరం చేసి పరిశుద్ధమైన వారిని అత్యంత మహిమలోనికి నడిపించుట కొరకు యేసు ప్రభులు వారు ఒక్కరే యోగ్యుడు దేవునికి స్తోత్రం ఆయన ఎందు నిలిచిన నీవు నేను మనము ప్రభు సన్నిధిని వెతుకుటకు ఆయన వలన మనము యోగ్యులమునవుచున్నాము దేవునికి స్తోత్రం గాక ఇక రెండవ విషయం ఇక్కడ దావీదు చిగురైన అనగా గొర్రెపిల్లగా కనిపించిన యేసు ప్రియులారా ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఉన్నవి అని చూస్తున్నాం ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులును ఉన్నాయి సాధారణంగా కొమ్ములు దేనికి వస్తాయి పొట్టేలు నాకు గొర్రె పిల్లకు కాదు అది పెరిగి పెద్దదైనప్పుడు అది పొట్టేలుగా మారుతుంది కానీ ఇక్కడ ఆ పిల్ల ఆ గొ పొట్టేలకు రెండు కొమ్ములు మాత్రమే ఉంటాయి అయితే ఇక్కడ వధించబడిన గొర్రెపిల్ల మనకు గుర్తున్నది కాదు యోహాను స్వార్త మొదటి అధ్యయన గొర్రెపిల్ల ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఇక్కడ ప్రత్యక్షమైనది ఈ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి ప్రిలరా పాత నిబంధనలో పలు పర్యాయములు కొమ్ము అనున్నది బలానికి సూచనగా ఉన్నది కదా కొమ్ము బలము ప్రియులరా దావీదును సౌలు అభిషే క్షమించండి సమూయలు అభిషేకించినప్పుడు కొమ్ములో నుండిన తైలముతో అభిషేకించారు అదే సమూయులు దానికంటే ముందుగా సౌలును బుడ్డిలోనున్న తైలముతో అభిషేకించారు బుడ్డే పగిలినది కొమ్ము బలమైనది నిలిచి ఉంది దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా మరి కొమ్ము అనున్నది బలము నాకు గుర్తయి ఉన్నది అయితే ఈ కొమ్ము ఒకటి కాదు ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి అని భక్తుడు వివరిస్తున్నారు ఏడు కొమ్ములు పిల్లరా ఏడు అనేది సంపూర్ణతను లేక సమృద్ధిని సూచిస్తూ ఉంది లోకంలో ఏడు అనే సంఖ్య దాన్ని అందరూ అంతగా ఇష్టపడకపోయినప్పటికీ పలుకుటకు కూడా దాన్ని ఇష్టపడకపోయినప్పటికీ ఏడు అనేది సంపూర్ణతకు సమృద్ధికి ఆధ్యాత్మికంగా గుర్తయి ఉన్నది అంటే యేసు ప్రభులు వారు ఆ ముద్రను విపు ఆ ముద్రను విపుటకు మాత్రమే కాదు సర్వ లోకమును నాశనకరమైన ఊపిలోనికి పడకుండగా సాతాను హస్తాల్లో చెక్కబడకుండగా దానిని కాపాడుటకు ఆయన బలవంతుడు ఆయన శక్తికి మితి లేదు ఆయన పరిపూర్ణతకు కొలతలు లేవు దేవునికి స్తోత్రం ఆత్మీలారా వాక్యం సెలవిస్తుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ మాటలు వినుచున్న ఆత్మీలారా నీవు నేను మనము ఆరాధన చేసే ప్రభువు ఆయన బలవంతుడైన దేవుడు ఆమెన్ ఏది బలం ఇతరులను కొట్టేదా కాదు ఇతరుల మీద నిందలు వేసేదా కాదు ఆయన బలం ఏంటి ఆయన బలం ఏంటి ప్రభు చెప్పారు ఇదిగో సాతాను బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చానని చెప్పారు ఆయన బలం ఈ మంటి దేహమును విడిచి అమర్చతను ధరించి క్షయతను విడిచి అక్షయతను ధరించుటకు ఆయన బలం మనకు ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన యోగ్యుడు అని మనం విన్నాము ఆయన బలవంతుడు అని మనం విన్నాము పిల్లరా ఆయన ఎందు ఉండిన వారిని ఆయన సంపూర్ణమైన అధికారములో దాచి తన తండ్రి ఎదుట మనలను ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను నిలవబెట్టుటకు ఆయన ఇష్టపడుచున్నారు మరి మాటలు వినుచున్న ఆత్మీలార మరి మన జీవితాలలో ఆయన సంపూర్ణమైన అధికారానికి మనలను మనం అప్పగించుకుందాం ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండును గాక మహాపరిశుద్ధుడ స్తోత్రాలు మీ శక్తికి మించినది ఏదీ లేదు నీవు పరిశుద్ధతలో పరిపూర్ణుడవు నాన్న అయ్యా నీవు మహాబలిష్ఠుడైన బలవంతుడైన దేవుడు మీ బలమునకు మమ్మల్ని అప్పగించుకుని సంపూర్ణతలను పొందుటకు సహాయం చేయమని ఏసునామని అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్